ఒక వ్యక్తి ఒక పనిలో లేదంటే ఒక లక్ష్యంలో 100% ఫలితాలను ఆశించాలి అనుకున్నట్లయితే 100% ప్రయత్నాలు చూపించి తీరాల్సిందే. ప్రయత్నాన్ని బట్టి ఫలితం తప్పకుండా ఖచ్చితంగా సృష్టించబడుతుంది. ప్రయత్నం 100% ఉన్నప్పుడే ఫలితాలు 100% సృష్టించబడతాయి అనేది కఠినమైన సూత్రం. ఒక పని ఏదైనా సరే దానికోసం మీరు మీ దగ్గర ఉన్న అన్ని రకాల శక్తులను 100% ప్రయోగించటాన్నే సంపూర్ణ ప్రయత్నం అంటారు. ఎక్కడైనా ఏ పనిలోనైనా సరే మీ ప్రయత్నం యొక్క శాతం బట్టే ఫలితం యొక్క శాతం నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి ఒక లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా బయటికి కనపడకపోవచ్చు. ఒక పరుగు పందెంలోనో ఒక కుస్తీ పోటీలోనో ఆ ప్రయత్నాలు శరీరం ద్వారా బయటికి కనిపిస్తుంటాయి, కానీ మానసికంగా ఎంత తెగింపును ప్రదర్శిస్తారో మానసికంగా చేసే కృషి అనేది బయటికి కనపడేది కాదు. ఒక లక్ష్యం కోసం నలుగురితో పోటీ పడేటప్పుడు గెలిచిన వ్యక్తికి ఓడిన వ్యక్తికి తేడాను మీరు ఒకసారి గమనించండి. బయటికి మాత్రం పోటీలో అందరూ ఒకేలా కనిపిస్తారు, కానీ గెలుపొందిన వ్యక్తిలో గెలుపు పొందని వ్యక్తిలో ఉన్న తేడా మానసికంగానే ఉంటుంది. మనస్సులోని కఠినమైన తెగింపు అనేది బయటికి కనపడేది కాదు. ఆ వ్యక్తి యొక్క శక్తులన్నీ కూడా ఆ ప్రయోగించి ప్రదర్శించిన రీతిలోనే బయటికి ఫలితాల రూపంలో కనిపిస్తాయి. ఒక పని చేపట్టినప్పుడు ఆ పని గురించి తప్ప ప్రపంచంలో ఏ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పనిలోనే 100% లీనమైపోయే వ్యక్తికే కార్యసిద్ధి అనేది లభిస్తూ ఉంటుంది. ఒక్క పని మీదనే 100% ధ్యాస 100% దృష్టి నిలబెట్టినప్పుడు కార్యశక్తి అనేది పుట్టుకొస్తుంది. ఇలాంటి కార్యశక్తి స్థిరంగా కొనసాగినప్పుడు అది కార్యసిద్ధిగా మారిపోతుంది. మరైతే 100% కార్యసిద్ధిని పొందాలి అనుకున్నప్పుడు 100% కార్యశక్తిని సృష్టించుకోవాలి. అది ఎలా అనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దీనికి జవాబు ఏమిటంటే, కార్యశక్తిని సృష్టించేది ఆలోచన శక్తి. ప్రచండమైన ఆలోచన శక్తి నుంచే ప్రచండమైన కార్యశక్తి సృష్టించబడుతుంది అనేది వేదవాక్యం. అయితే ఇలాంటి ప్రచండమైన ఆలోచన శక్తిని పొందాలి అంటే బుద్ధిని స్థిరంగా ఉంచాలి. బుద్ధి ఎంత స్థిరంగా ఉంటే అంత ఎక్కువగా ఆలోచనల్లో బలం నిండుతూ ఉంటుంది. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే సింపుల్గా చెప్పాలంటే బుద్ధి అనేది ఊహాశక్తి యొక్క ప్రతిరూపం. అంటే ఊహాశక్తినే బుద్ధిగా పోల్చుకోవచ్చు. మీ ఊహాశక్తిని ఒకే విషయం వైపు 100% ప్రయోగించటం వల్ల మనస్సు, బుద్ధి, మెదడు, శరీరం అన్నీ ఊహాశక్తికి అనుకూలంగా స్పందిస్తూ ఊహాశక్తినే అంటిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి ఒక పనిలో 100% ప్రయత్నంతో 100% ఫలితాన్ని సృష్టించటానికి అతి ముఖ్యమైనది ఈ ప్రబలమైన ఊహాశక్తి మాత్రమే. ఒక వ్యక్తి తన శక్తి మీద తనకు 100% నమ్మకం, 100% విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఒకే సమయంలో ఒకే పని మీద 100% బుద్ధిని నిలపగలుగుతాడు. అందుకే మీరు ఎంచుకునే పనిలో మీరు ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి 100% లీనమయ్యే విధంగా మీకు నచ్చినటువంటి పనులను మీకు మీరుగా సొంతంగా సొంత శక్తితో ఎంచుకోవటానికి అలవాటు పడండి. సాధారణంగా కొన్ని చిన్న చిన్న పనులను ప్రత్యేకమైన శ్రద్ధ చూపకపోయినా సరే అవి జరిగిపోతూ ఉంటాయి. అందుకే చాలామంది అలాంటి చిన్న చిన్న పనులను ఒకే సమయంలో అనేక రకాలుగా చేసి 4-5 పనులు ఒకేసారి చేయాలనే ఆరాట పడుతుంటారు. ఇక్కడ ఈ విధంగా చేసే పనులు ఏదో రకంగా పూర్తి అయిపోతాయి, కానీ
ఒక్కొక్క పని నుంచి రావాల్సినటువంటి వేరువేరుగా అందాల్సినటువంటి శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మతృప్తి అనేవి మిస్ అయిపోతుంటాయి. దీని ఫలితంగా అన్ని పనులు సరైన సమయంలో చేసినప్పటికీ ఏదో తెలియని మానసిక లోటు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క పనుల్లో ఈ చిన్న మార్పు ఒకటి చేసుకోవాలి. మీరు చేసే ప్రతి చిన్న పని నుంచి శక్తిని, తృప్తిని రాబట్టుకోవటం ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఒక పనిలో 100% హృదయపూర్వకమైన శ్రద్ధను ప్రదర్శించటమే అసలైన ఆరాధన అని వేదాలు చెబుతున్నాయి. ఒక పని ద్వారా మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో, వ్యక్తుల్లో కూడా ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపటం అనేది అసలైన దైవ కార్యమని భగవద్గీత స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఈ సూత్రాల ఆధారంగా గమనించినట్లయితే మనస్సును, బుద్ధిని, మెదడును, దేహాన్ని ఒకే లక్ష్యం వైపు ఒకే ధ్యాసతో స్థిరంగా ప్రయోగించటానికి అలవాటు పడినట్లయితే మీ వ్యక్తిత్వం బలంగా, స్థిరంగా, శక్తివంతంగా మారుతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే మీ మానసిక, శారీరక శక్తులన్నీ ఒకే లక్ష్యం వైపు అంకితం అవుతాయో, అర్పణం అవుతాయో, అక్కడ శక్తులనేవి ఒక ప్రవాహంలాగా పుట్టుకొస్తూ ఉంటాయి. మీరు ఒక పద్ధతి ప్రకారంగా ప్రయోగిస్తూ ఉండే శక్తులే ఒక పద్ధతి ప్రకారంగా ఫలితాలను సృష్టిస్తూ ఉంటాయి అనేది కార్యసిద్ధి మంత్రంలో ఉన్నటువంటి మూల సూత్రం. కాబట్టి ఈ సూత్రం ఆధారంగా ఒక పద్ధతి రీతిలో ఆలోచన శక్తిని మరియు ఊహాశక్తిని కలగలిపినప్పుడు కార్యశక్తి అనేది పుట్టుకొస్తుంది. అంటే మనస్సు, బుద్ధి, హృదయం అన్నీ ఒకే విషయం మీద అంకితమైనప్పుడు శరీరంలో కూడా శక్తి, స్పందనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఒకే సమయంలో ఒకే పని మనస్సులో, హృదయంలో, నరాల్లో, నాడుల్లో నింపుకోవటం అనేది సంపూర్ణ శ్రద్ధను ప్రదర్శించటానికి ఆధారమవుతుంది. ఈ విధంగా ఆ పని మీ లోపల 100% నిండిపోయినట్లయితే ఆలోచన శక్తి, ఊహాశక్తి పూర్తిగా క్రమ పద్ధతిలో పనిచేసి ఇతర మార్గాలన్నిటినీ కూడా, అంటే ఎక్కడి నుంచి అయితే మీకు నెగిటివ్గా డిస్టర్బెన్స్ సృష్టించబడుతుందో ఆ మార్గాలన్నిటినీ కూడా మనస్సు, హృదయం ఆ దారులని మూసేసి స్థిరమైన ఏకాగ్రతను సిద్ధింపచేస్తాయి. భగవద్గీతలో ఉన్నటువంటి మాట ప్రకారంగా 100% ఒక పనిలో శ్రద్ధని చూపించటమే అసలైన ఆరాధన అన్నారు. కనుక ఒక పనిలో 100% శ్రద్ధని చూపించి శక్తిని, తృప్తిని మీరు మరియు మీ తోటి వారికి అందించాలి అనుకున్నట్లయితే ఈ రకమైనటువంటి శ్రద్ధని హృదయపూర్వకంగా మనస్సులో నింపుకోవాలి. హృదయంలో శ్రద్ధ నిండినప్పుడు మనస్సులో స్థిరత్వం ఏర్పడుతుంది. మనస్సులో స్థిరత్వం ఏర్పడినప్పుడు బుద్ధిలో బలం పెరుగుతుంది. హృదయంలో శ్రద్ధ, మనస్సులో స్థిరత్వం పెరిగినప్పుడు, బుద్ధి బలం అధికమైనప్పుడు మీ ఆలోచనలు, ఊహలు, భావాలు ఇవన్నీ కూడా ఒకే దిశలో శక్తుల ప్రవాహాన్ని సృష్టించి మీ శరీరాన్ని కూడా చైతన్యవంతంగా మారుస్తాయి. మీ ఆలోచనలు, ఊహలు, భావాలు అన్నీ ఒకే దిశలో శక్తుల ప్రవాహంలాగా మారినప్పుడు అవి మెదడును మరియు శరీరాన్ని శక్తి చైతన్యంతో నింపివేస్తాయి. ఇలాంటి శక్తి చైతన్యం అనేది ఒక ప్రవాహంలాగా దూసుకువెళ్ళి మీ మనస్సులో, శరీరంలో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా విసిరికొట్టి మీ వ్యక్తిత్వాన్ని చురుగ్గా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ధైర్యంగా నడిపించి గెలుపు బాటలో స్థిరంగా, వేగంగా నడిపిస్తూ ఉంటాయి.